ఓం గంగగణపతి ఏమహ శ్రీమాత్ర ఏన్మ జ్యోతిషం జీవన గమనం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నా మిత్రులు రెగ్యులర్గా అడిగేటటువంటి అంశం ఏంటంటే ఈ పేదరికం నుంచి బయటపడ్డ వేళ ఈ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి బయటపడ్డ వేళ నిత్య జీవితంలో మనం ఏ పరిహారం చేసుకుంటే చిన్నది ఖర్చు లేనటువంటిది అత్యంత సులువైనటువంటిది రోజు మన ఇంట్లో లభించేటటువంటి పరిహారం ఏదైనా ఉందా మన వస్తువులు లభించేటటువంటి వస్తువుల ద్వారా చేసుకునేటటువంటి పరిహారం ఏదైనా ఉందా అని నన్ను అడుగుతుంటారు అటువంటి సందర్భంలో నేను చాలామందికి చెప్పినటువంటి మన పూర్వీకులు సైతం పాటించి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందినటువంటిది ఒక అద్భుత పరిహారం ఉంది అది మీకు ఇవాళ చెప్పబోతున్నాను సో ఖచ్చితంగా లేట్ చేయకుండా ముందు ఆ సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని మన వీడియోస్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి ఎన్నో అంశాలు మీ ముందుకు మీ సత్యసాయి శర్మ చెప్తూ ఉంటాడు తీసుకొస్తూ ఉంటాడు ఈ వీడియోని మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి మిత్రులారా మన పూర్వీకులు ఏం చేసేవారంటే వారు స్నానం ఆచరించిన తర్వాత అంటే నిత్యకృతాలు చేసేసుకున్న తర్వాత స్నానం అందులో భాగం కాబట్టి స్నానం చేసుకున్న తర్వాత ఎవరితో మాట్లాడకుండా అంటే ముందుగా నోట్లో ఏం వేసుకోకుండా అంటే టీయో కాఫీయో తాగేస్తూ ఉంటాం కదా మనం పొద్దున్నే లేవగానే ఫస్ట్ మనం నెరవేర్చి చేసుకొని కొందరు స్నానం చేస్తారు లేదంటే కొందరు స్నానం చేయకుండా కానీ పళ్ళు తోమేసుకున్న తర్వాత చక్కగా టీ తాగుతారు ఈ టీ అవన్నీ వాడాలంటే మనం చక్కెర వేసుకుంటాం కదా చక్కెర వేసుకొని తాగుతాం కదా అటువంటి సందర్భంలో ఏం చేస్తారంటే ఈ చక్కెర వీళ్ళు ఏది వస్తువు నోట్లో వేసుకోకుండా అంటే నీళ్లు కానీ టీ కానీ ఏది తాగకముందే మొట్టమొదటిగా వాళ్ళు ఏం చేసేవారంటే కొద్దిగా అంత చక్కెర తీసుకొని మన మన కిచెన్లో డబ్బాలో చక్కెర ఉంటుంది కదా చక్కెర తీసుకొని ఏదో కొద్ది మోతాదులో మీ యథాశక్తి మీకు డబ్బులు భగవంతుడు ఇచ్చాడు కొద్దిగా ఎక్కువ వేయగలిగితే వేయవచ్చు లేని పక్షంలో కొద్దిగా మోతాదుగా చక్కెర తీసుకొని మీ మనసులో ఉన్న కోరిక కోరుకొని దగ్గరలో ఎక్కడైనా చీమలు ఉంటాయి ఆ చీమలకు వేసి వస్తూ ఉండడం రోజు చేయాలి ఇంతే సింపుల్ ఏం పెద్ద ఖర్చుతో కూడుకుంది కాదు ఇంట్లో దొరుకుతూనే ఉంటుంది మనం ఎప్పుడు తెప్పించుకుంటున్నాం టీ తాగే అలవాటు ఉన్నవాళ్ళు అలవాటు లేని వారు సైతం చక్కెర ఎప్పుడు స్పేర్గా పెట్టుకుంటూ ఉంటారు అందులో కొద్ది భాగాన్ని కొద్ది మోతాదులో చిటికెడు మోతాదులో చక్కెర తీసుకెళ్ళి ప్రతిరోజు మీరు ఏం తినకముందే మీ ఇంటి బయట ఉండేటటువంటి చుట్టుపక్కల తిరిగేటటువంటి చీమలకి మనకి చీమలు ఉన్నా లేకపోయినా మనం చక్కెర వేస్తే అక్కడికి వచ్చి తీసుకెళ్తాయి కాబట్టి అలా చీమలు పోయగానే మీరు ఏదైతే జీవికి ఆహారాన్ని సమకూర్చి పెడుతున్నారో చీమ కడుపు ఎంత ఉంటుందండి వెరీ స్మాల్ చాలా చిన్నగా ఉంటుంది దానికి మోతాదుకు మించి ఏదైనా లభించిందంటే చాలా సంతృప్తి చెందుతుంది ఏ జీవి అయితే అత్యంత సంతృప్తి చెందుతుందో అది ఖచ్చితంగా దీవిస్తుంది ఆ దీవెన లభించిన వారికి అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఎవరు ఒక మూగ జీవి దీవించిందంటే భగవంతుడు దీవించినట్టే ఒక కడుపు నిండా ఓ జీవికి పెట్టావంటే ఖచ్చితంగా భగవంతుడు ఆశీర్వచనం వచ్చినట్టే సింపుల్ రెమెడీ చిన్నగా చక్కెర తీసుకెళ్ళి వేసి వస్తున్నాం ఒక్కరోజు చేస్తే సరిపోదు ప్రతిరోజు మన నిత్య దైనందిన జీవితంలో దీన్ని భాగంగా చేసుకుంటూ రోజు చేయండి మిత్రులారా నేను చెప్తున్నాను నేను ఈ రెమెడీ చాలామందికి చెప్పాను నా కాలేజ్ డేస్లో నా స్నేహితులకి చెప్పాను చాలామందికి చెప్పాను కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పాను ఇంక్లూడింగ్ నేను చేశాను ఈ రెమెడీ ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే మీ కష్టకాలంలో సరైన సమయానికి డబ్బులు అందడం మీకు ఇబ్బందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి మార్గాలు తెలవటం అలా అన్నీ తెలుస్తాయి ఓకేనా ఖచ్చితంగా ఈ రెమెడీ ప్రతిరోజు చేయడానికి ప్రయత్నం చేయండి అద్భుత ఫలితాలు వస్తాయి ఓకేనా మనం ఎప్పుడు ఐశ్వర్యవంతులు అవ్వాలనుకుంటూ ఉంటాం ఎప్పుడు ఐశ్వర్యవంతులు అవుతూ ఉంటామంటే అవ్వగలిగే శక్తి మనకు వస్తుందంటే ఒక జీవికి ఏదైనా మేలు చేస్తేనే వస్తుంది తప్ప ఏదో డబ్బు కూడా పెట్టుకోవాలన్న ఆలోచనతో వంద రకాల ఆలోచనలు చేసినంత మాత్రాన రాదు మన ప్రయత్నం మనం చేస్తూ ఇంకొక జీవికి ఏదైనా సంతృప్తిని కలిగించి దాని ఆశీర్వచనం పొందడం ద్వారా ఐశ్వర్యవంతులు అవుతాం ఒక దేవతా అనుగ్రహం ఎప్పుడు లభిస్తుందంటే ఇంకొక జీవిని సంతృప్తి కలిగింపజేసి దాని యొక్క ఆశీర్వచనం పొందినప్పుడే వస్తుంది ఎవరికి ఎటువంటి హాని తలపెట్టకుండా జీవిస్తున్నంతకాలం మనకి భగవంతుడు అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు నీ కుటుంబానికి ఏవైతే కావాలో అని అందిస్తాడు ఈ చక్కటి వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను మీ వారందరికీ షేర్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి నా మిత్రులు అడుగుతున్నారు గురుగారు మీరు దేవీ నవరాత్రుల సమయంలో మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీజు తీసుకొని మాకు జాతకాలు చెప్పారు చాలా మందికి అయితే ఇప్పుడు ఏంటి సార్ ఫీజు లేటెస్ట్ ఫీజు ఏంటి సార్ అని అడుగుతున్నారు నేను ఏం పెద్ద చేంజెస్ ఏం తీసుకురాలేదండి కొంచెం స్లైట్ చేంజెస్ చేసి మీకు ఖచ్చితంగా అందుబాటులోనే ఉండాలి కాబట్టి నేను ఇంకా ఈ ఫీజుని మాత్రం చేంజ్ చేయదలుచుకోలేదు నన్ను లైవ్గా వచ్చి కలిసిన అదే ఫీజు లేదా జ ఇలా ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా తెలుసుకోవాలనుకున్నా కూడా అదే ఫీజు ఏంటి ఆ ఫీజు అంటే ఆరు వందల యాభై రూపాయలు మా మాత్రమే సిక్స్ ఫిఫ్టీ మాత్రమే ఇంకా దానికంటే ఒక రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోను నా మిత్రులు నా స్టయోభిలాసులు నన్ను ఆదరించే వాళ్ళు నన్ను వాళ్ళు నేను చెప్పిన పరిహారాలు చేసుకొని సక్సెస్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా నా దగ్గర జాతక పరిశీలన చేసుకోవాలని ఎంతో పడుతుంటారు కానీ వారికి డబ్బులు అందక వారికి నా ఫీజు డీటెయిల్స్ తెలియక కొద్దిగా నా ఫీజు ఎక్కువ అనిపించి ఇది ఇది వరకు వాళ్ళు నా దగ్గర చూపించుకోలేకపోయారు కానీ నేను ఎవరికి ఇప్పుడు నిరాశపరచను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ఫీజు కూడా నేను ముందుకు తీసుకొచ్చాను ఈ వీడియో ఈ వీడియో చూసిన వారికి ఈ ఆఫర్ కూడా తెలుస్తుంది చక్కగా ఈ ఆఫర్ ద్వారా కూడా మీరందరూ కూడా చేత పరిచయం చేయించుకోవచ్చు నేను చెప్పే ప్రతి ఒక్క పరిహారం ఆ భగవంతుడి అనుగ్రహంతో మీరు చేసుకొని సత్ఫలితాలు పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి